ఒక ఆనందకరమైనటువంటి సమయంలో దేవుని పిల్లలు చేసే ఒక మంచి పని ఏంటంటే, మీరు భోజనము చేసినను పానము చేసినను లేక మీరేమి చేసినను ఎవరి మహిమ కొరకు చేయమని వాక్యం చెప్పింది. దేవుని మహిమ కొరకు చేయాలి. అలాంటి ఒక చక్కని ఆత్మీయ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సమయంలో తమ్ముడు జేమ్స్ కూడా ఇక్కడ ఉంటే బాగుండేది, కానీ కింద పనులు ఉంటాయి కనుక అటెండ్ అవ్వాలి తప్పదు. కానీ టెక్నాలజీ ఉంది కనుక ప్రతి మాట రికార్డ్ అవుతుంటుంది కనుక తర్వాత అయినా వింటాడు. ఆ చిన్న విశ్వాసంతో ముందుకెళ్తున్నాను. కానీ ఈరోజు కూడుకున్నవి, మనం ఈరోజు మాట్లాడుకుంటున్న మాటలు, ఇంతవరకు దైవజనులు చెప్పిన మాటలు కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాటలు కానీ, కేవలం అది ఒక కుటుంబానికి మాత్రమే చెందినవిగా మనం భావించకుండా, ఈరోజు ఒక కుటుంబం వారు ఒక గృహాన్ని కట్టుకొని అందులో ప్రవేశిస్తున్నారు కనుక ఈ మాటలు కేవలం వారికి మాత్రమే అన్న భావనతో కాకుండా, ఈ యొక్క సందర్భాన్ని మనం ఉపయోగించుకొని మనందరి కుటుంబాలకు ఈ మాటలు అవసరమన్న భావనతో దైవ సన్నిధిలో మనం కూర్చుని వాక్యం వింటే మన కుటుంబ జీవితాలు కూడా ఖచ్చితంగా బలపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు నేను పంచుతుండగా దయచేసి అందరూ ఆలోచించండి. ఒక గృహప్రవేశం రోజున ఒక చక్కని ఆనందకరమైన వాతావరణాన్ని మనం చూస్తాం. వచ్చినందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు, పెద్దలు ఆశీస్సులు అందజేస్తారు. శుభాకాంక్షలు అందించే బంధువులైనా వచ్చిన అతిథులైనా లేదా గృహాన్ని కట్టుకున్న వాళ్ళైనా వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, ఈ గృహ ప్రవేశం జరిగిన తర్వాత ఇక నివసించే మిగిలిన శేష జీవితకాలంలో అక్కడంతా కూడా మంచి జరగాలి, అక్కడంతా కూడా అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు జరగాలి. ఈ ఆనందం అన్నది మొదటి రోజున మాత్రమే కాదు, ఈ ఆనందం ప్రతిరోజు ఈ కుటుంబంలో ఈ గృహంలో ఉండాలి అన్న కోరిక కట్టుకున్న వారికి, అది వీక్షించడానికి వచ్చినటువంటి మనకు అందరికీ ఉండే కోరిక. ఈ కోరిక న్యాయమైనదా కాదా, ధర్మమైనదా కాదా అన్న ప్రశ్న వేస్తే, జ్ఞానమున్న ఎవరైనా న్యాయమైనదే ధర్మమైనదే అని అంటారు. కట్టుకున్న ఇంటిలో ప్రవేశించిన తర్వాత అనుకున్నవే జరగాలి, అలా ఆనందం ఉండాలి అన్నది అందరి ఆలోచన. ఈ చిన్న గృహాన్ని నేను చూసినప్పుడు ఒకసారి విశాల దృక్పథంలో మనం కొన్ని విషయాలు ఆలోచించగలిగితే, ఈ సృష్టిని చేసేటప్పుడు కూడా దేవుడు, ప్రత్యేకించి దీనికి పునాది రాయి వేయించేటప్పుడు లేదా పునాది రాయి వేసేటప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నదో ఒకసారి బైబిల్ తెరచి చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము ముందుగా 4వ వచనం చూద్దాం. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి అనే ప్రశ్న వేసి సందర్భ పరిచయం కోసం అది. ఇప్పుడు 7వ వచనం చూద్దాం, అదే అధ్యాయం. ఆ భూమికి పునాది వేసే రోజున ఎలాంటి వాతావరణం ఉందో తెలియజేస్తున్నాడు అక్కడ. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి నేను మూలరాతిని వేసి తిని అంటున్నాడు ఆయన. దేవుడు ఈ సృష్టికి మూలరాతిని వేసినప్పుడు అక్కడున్న వాతావరణం ఎలాగుంది అని ప్రశ్నిస్తే, ఆనందధ్వనులట, జయధ్వనులు, సంతోషగానములు, దేవదూతలందరూ. అదొక ప్రారంభపు రోజు, అది
ఒక నిర్మాణానికి జరుగుతున్న ఒక ప్రారంభపు దినం అది. అది పూర్తయిన తర్వాత దేవుడు కొందరిని ప్రవేశింపజేస్తున్నాడు. భూమికి పునాది రాయి, కానీ ఆ భూమి ఎవరి కోసం చేశాడు? 115వ కీర్తనలో చూద్దాం. 115వ కీర్తన 16వ వచనము చూద్దాం ఒక్కసారి. ఆకాశములు దేవుని వశము, ఆయన ఒకప్పుడు పునాది రాయి వేసి దాని భూమిని పూర్తి చేశాడే, ఆ భూమిని ఎవరికిచ్చాడు? నరులకిచ్చాడు. అందుకే నరులకు నివాస యోగ్యమైన భూగోళము అని అన్నాడు. నరులకు నివాస యోగ్యమైన భూగోళాన్ని చేసి దేవుడు నరులకిచ్చాడు. ఆ నరులను ఆ భూమి మీదికి ప్రవేశింపజేశాడు. మొదటి మానవుణ్ణి చేసి ఆ మొదటి మానవుణ్ణి ఈ నివాస యోగ్యమైన భూగోళమే భూగృహం కూడా అనండి. కొద్దిసేపు గృహప్రవేశం జరిగింది. ఎవరి గృహప్రవేశం? ఆదాము గారి గృహప్రవేశం, హవమ్మ గారి గృహప్రవేశం. నరులకు నివాస యోగ్యంగా దేవుడు దేన్నైతే చేశాడో అందులోనికి మానవుల గృహప్రవేశం జరిగింది ఒకప్పుడు. అలా గృహప్రవేశము జరిగే రోజున ఒక్కసారి ఈ వాతావరణాన్ని మీరు మనసులో పెట్టుకొని ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. అతిథులుగా మనం వచ్చాం, ఆత్మీయులుగా మనం వచ్చాం, బంధువులుగా వచ్చారు. వచ్చిన అందరూ కూడా ఈ కుటుంబంలో ఎవరైతే నివసించబోతున్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనం కోరుకుంటున్నాం. ప్రతిదీ ఆరోగ్యకరంగా ఈ కుటుంబంలో ఉండాలన్న ఆలోచనలే ఇక్కడ కూర్చున్న మనందరి ఆలోచనలు. మరి ఒకప్పుడు మానవుల ప్రవేశం ఈ భూమి మీద జరిగినప్పుడు దానికి సాక్షులుగా ఉన్నటువంటి దేవదూతలు కానీ కోటానుకోట్ల మంది, దానిని వీక్షించిన ఈ సర్వ సృష్టి కానీ, ఈ నరుల కోసం చేసిన ఈ సృష్టిని చేసిన సృష్టికర్త కానీ, ఆయన కోరిక కూడా ఏమిగా ఉండి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. దేవుని ఆలోచనలలోనికి ప్రయాణం చేస్తే ఈ కుటుంబం ఈ గృహంలో ఆనందంగా ఉండి ఒక దైవిక వాతావరణంలో ఉండాలన్న కోరిక ఒకవేళ మనందరిది అయితే, ఆ రోజు దేవుని కోరిక కూడా అదే. భూమినే, ఈ ప్రపంచాన్ని ఒక గృహంగా చేసి నరులకు నివాస యోగ్యమైన గృహం ఇది, లోకమే ఒక గృహం ఇది. ఈ లోక ప్రవేశం అంటే గృహప్రవేశం. గృహప్రవేశము జరిగిన తర్వాత గృహంలో ఎలాంటి వాతావరణం ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ దేవుని ఆశలపై అతి తక్కువ కాలంలోనే నరజాతి నీళ్లు చల్లి ఆనందంగా గృహాన్ని కట్టి దేవుడు నరులకిస్తే ఆ గృహాన్ని కాస్త ఏం చేశారు? పాడు చేసినట్టుగా, చెడిపోయేట్టుగా చేసినట్టుగా మనం సాక్ష్యంగా వింటాం వచనాన్ని. ఆదికాండం ఆరవ అధ్యాయంలో ఒకసారి 13వ వచనం అనుకుంటాను చూడండి. ఆదికాండం 6:13 12వ వచనం. దేవుడి గృహాన్ని చూసినప్పుడు, గృహం అనొచ్చా, ఏమైనా ప్రాబ్లం ఉందా? పర్లేదు కదా, మీరు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సత్యముతో అడ్జస్ట్ అవ్వండి, నాతో కాదు. నరులకు నివాస యోగ్యమైన గృహం, ఆ గృహం ఏమైపోయిందట? చెడిపోయింది. చెడిపోవాలని కట్టాడా? చెడిపోవాలన్న కోరికతో ఆయన నిర్మించాడా? దేవుడు ఈ గృహము చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ గృహము చాలా ఆరోగ్యకరంగా ఉండాలని, ఈ గృహములో ఆత్మీయత చూడాలనుకున్నాడు దేవుడు. భూమి, ఆ గృహం గురించి మాట్లాడుతున్నా. భూమిని జనరల్గా గ్రహం అంటాం, ఈరోజు నుంచి కొత్త పేరు గృహం.
భూగ్రహమా భూగృహమా ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది చెప్పండి? భూగృహం. గ్రహం అనుకున్నాం గనుకనే చెడిపేశాను దీన్ని. అదే గృహం అనుకుంటే మన ఇంటిని ఎవ్వడు ఎప్పుడు తన ఇంటిని పాడు చేసుకోడు. కానీ భూమిని రోజు నరజాతి చెడగొట్టేసింది. అది అప్పుడే చెప్పాడు దేవుడు, అప్పుడే చెప్పాడు. ఎంత చక్కగా దీన్ని నిర్మించి మీ చేతికిస్తే దీన్ని చెడగొట్టేశారంటున్నాడు దేవుడు. అక్కడ బాధపడుతూ నరులను చేసినందుకు సంతాపమునుంది, హృదయంలో నొచ్చుకున్నాడట. దీనంతటికి కారణం గృహములో జరగాల్సినవి జరగలేదు కనుక, అంతే ఇంకా. గృహములో జరగాల్సినవి జరగలేదు గనుక దీనిని నిర్మించిన సృష్టికర్త బాధపడిపోతున్నాడు అక్కడ. మళ్ళీ ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? ఆ గృహములో జరగాల్సినవి జరిగినప్పుడు. సహజంగా దైవిక వాతావరణం ఎక్కడుంటుంది అని అడిగితే ఈరోజు సమాజాన్ని చూస్తే మందిరాలలో ఉంటుంది. దేవుని సన్నిధి మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఒక గుడిలోనో ఒక మందిరంలోనో. మనుషులలో భక్తి ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది? మందిరాలలో. మనం చర్చెస్ అంటాం. ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ నిర్మాణంలో ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అక్కడ మాత్రం మనకు భక్తి చాలా ఎక్కువగా కనపడుతుంది. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఏమి వినాలో అదే వింటాం, ఏవి పాడాలో అవే పాడతాం, ఏది సంభాషించాలో అదే సంభాషిస్తాం, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాం. ఎక్స్ట్రాలు ఎక్కువగా చేయం. ఎక్కడ? ఎక్కడ? చర్చ్లో. అంటే దేవుని సన్నిధి దైవిక వాతావరణం ఎక్కడ వరకు మాత్రమే మనం పరిమితం చేస్తున్నాం? వారానికి ఒక్క రోజున ఒక చోట. అలా మందిర ప్రాంగణం నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని మనం మందిరంగా చూడట్లా, ఇంటిని ఇంటిగా చూసి ఏది వినకూడదో అది వింటాం, ఏది పాడకూడదో అది పాడతాం, ఏవి మాట్లాడకూడదో అవి మాట్లాడతాం, ఏవి చూడకూడదో అవి చూస్తాం. అసలు ఒక మందిరంలో జరిగే కార్యక్రమాలకి ఇంటిలో జరిగే కార్యక్రమాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది, గమనించండి. అక్కడ భాష వేరు, ఇక్కడ భాష వేరు, అక్కడ మాట వేరు, ఇక్కడ మాట వేరు, అక్కడ పాట వేరు, ఇక్కడ పాట వేరు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుని యందు భయభక్తులు కానీ దైవిక వాతావరణం కానీ అక్కడుండాలి కానీ ఇక్కడ కాదు అన్నదా మన ఆలోచన. మరి వారంలో ఒకరోజు ఒక గంటనో రెండు గంటలో మాత్రమే అక్కడుంటే సరిపోతుంది అనుకుంటున్న ఆ వాతావరణాన్ని ఎందుకు మన కుటుంబాలలోనికి మనం తీసుకొని రావట్లేదు? అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తాను కోరుకుంటున్న వాతావరణం ఒక ప్రాంతంలో మాత్రమే ఉండాలనుకుంటున్నాడా? ప్రతి గృహంలో ఉండాలనుకుంటున్నాడా? ప్రతి కుటుంబంలో ఉండాలనుకుంటున్నాడా? ఇంతకు దేవుని కోరిక ఏంటి? దేవుడు ఎలాంటి సన్నిధిని, ఎలాంటి వాతావరణాన్ని ప్రతి కుటుంబంలో చూడాలనుకుంటాడు? ఇది తెలియాలంటే నేను బైబిల్లో నుండి ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు పెడతాను. ఆ చిన్న సందర్భంలో కూడా ఒక మంచి సందేశం దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. సందర్భం దేవుని మందసం. సందర్భ పరిచయం. దేవుని మందసాన్ని దావీదు గారు తాను రాజైన తర్వాత తన పురములోనికి తీసుకుని రావడానికి బయలుదేరాడు. అలా తీసుకుని వస్తుండగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన ఆ ఇన్సిడెంట్ను బట్టి భయపడిపోయి దావీదు గారు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఇంటిలో ఆ మందసాన్ని పెడతాడు. ఎవరిదా ఇల్లు? ఓబేదెదోము అతని పేరు. ఏం పేరు అతని పేరు? ఓబేదెదోము. దేవుని మందసము కాస్త, దేవుని మందసము కాస్త ఓబేదెదోము ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దాపు ఒక 3 నెలల పాటు ఆ మందసం ఆయన ఇంటిలో ఉంటుంది, 3 నెలల పాటు ఆ మందసం ఆ ఇంటిలో ఉన్నప్పుడు జరుగుతున్న ఒక వస్తున్నటువంటి ఆ ఫలితాన్ని ఒకసారి సందర్భంలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము
ప్రార్థిద్దాం. మీరు మొదటి నుంచి 12 వచనాలు ఒకవేళ రాసుకుంటే రాసుకొని తర్వాత చదవండి, సందర్భం అంత అర్థమవుతుంది. మనకు అవసరమైన వచనాలను మాత్రమే తీసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 10 నుంచి చూద్దాం ఒక్కసారి. 10 నుంచి చూస్తున్నాం. దేవుని మందసమును దావీదు తన పురములోనికి తెప్పింప నొల్లక హిత్తియుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాడు. అంటే ఓబేదెదోము ఇంటిలోనికి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పాలి, దేవుని మందసం వస్తుంది. ఎప్పుడైతే దేవుని మందసం ఇంటిలోనికి వచ్చిందో ఏం జరుగుతుందో చూడండి. దేవుని మందసము 3 నెలలు ఈ ఓబేదెదోము గృహలో ఉండగా దేవుడు ఆ వ్యక్తి ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరిని ఏం చేశాడట, ఆశీర్వదించాడు. ఇది చాలు, ఇది చూద్దాం. ఒక కుటుంబంలో దేవుని చల్లని చూపు, ఒక కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఎప్పుడొచ్చిందని అడిగితే ఆ కుటుంబంలోనికి ఏమొస్తుంది, ఇక్కడ దేవుని మందసం వస్తుంది. అసలు దేవుని మందసంలో ఏముంటుంది అని ప్రశ్నిస్తే మందసంలో ముఖ్యంగా 3 వస్తువులు ఉంటాయి. ఆ మందసములో, దేవుని మందసములో ముఖ్యంగా 3 వస్తువులు ఉంటాయి. 1, 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు అంటే వాక్యం. 2, మన్నాగల పాత్ర అది 2. 3, చిగురించిన అహరోను కర్ర. ఈ 3 వస్తువులను జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలోనికి రాగానే దేవుని చల్లని చూపు అలా కుటుంబం మీదకి వచ్చింది. ఇంతక ఆ మందసంలో ఏముందని అడిగితే అందులో మొదటిగా 10 ఆజ్ఞలు కలిగిన పలకలు అంటే ఏంటది, వాక్యం. ఒక కుటుంబములోనికి ఏమొచ్చింది అక్కడ, వాక్య ప్రవేశం. దేవుడు ఏ కుటుంబం విషయంలో ఆనందిస్తున్నాడు, దేవుడు ఏ కుటుంబంపై చల్లని చూపు పెడుతున్నాడని గమనిస్తే ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్య ప్రవేశం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్య సన్నిధి ఉంటుందో, వాక్య సన్నిధి కలిగిన కుటుంబంపై దేవుని చెప్పాలి ఆశీర్వాదం, ఆశీర్వాదం. అంటే ఈరోజు ఈ గృహం కట్టుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ అద్దెట్లో కావచ్చు, ఓన్ హౌసెస్ ఉండొచ్చు మీలో కొంతమందికి. ఇప్పుడు ఇల్లు గోడలు మర్చిపోండి కొద్దిసేపు, కుటుంబం అంటే గోడలు కాదు, కుటుంబం అంటే ఫ్యామిలీ మెంబర్స్, సభ్యులు. ఈ సభ్యులందరిపై, అది కుటుంబం, తల్లి తండ్రి పిల్లలు మనవాళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరూ. ఈ కుటుంబంపై దేవుని చల్లని చూపు ఉండాలనంటే ఆ కుటుంబం మధ్యలో ఎవరి సన్నిధి ఉండాలి, అక్కడ దేవుని వాక్య సన్నిధి ఉండాలి. అది దేవుని కోరిక. ఎవరైనా దేవుని చల్లని చూపు మా కుటుంబంపై ఉండాలన్న కోరిక మీలో ఉంటే మీ కుటుంబంలో దేవుని వాక్య వాతావరణం ఏ స్థాయిలో ఉందో మీరు పరిశీలించుకోవాలి. సహజంగా ఒక కుటుంబం వ్యవస్థ ఎలా ఉంటుందో నేను చెప్పాలి. ఒక కుటుంబంలో, క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవ కుటుంబాలలో ప్రతి కుటుంబంలో 2 గ్రూపులు ఉంటారు. ప్రతి కుటుంబంలో 2 గ్రూపుల వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు హేబేలు జాతి పక్షులు, 2 కయీను జాతి పక్షులు. హేబేలు జాతి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు. కానీ కయీను జాతి వాళ్ళు ఏం చేస్తారో చెప్పన, అసలు కయీను ఏం చేశాడో చూద్దు ఒకసారి. కయీను ఏం చేశాడో చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము, ఆ పదం మీరు చాలాసార్లు మిస్ అయ్యి ఉంటారు, ఇప్పుడు మీరు చూస్తారు. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా 16. అప్పుడు కయీను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఇతను, అందరు గమనిస్తున్నారన్నమాట, చాలాసార్లు మిస్ అయ్యారుగా అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ అగైన్. అప్పుడు పెద్దోడు, ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమారుడు, కుటుంబం ఒకటే, ఒక ఆయన మాత్రం దేవుని సన్నిధిలో ఉండేవాడు హేబేలు, కానీ మరొకడు మాత్రం ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నాడట. అంటే కుటుంబములో దేవుని సన్నిధి ఉండడం ఎవరికి నచ్చట్లేదు, కయీనుకు నచ్చట్లేదు. కయీనుకు నచ్చదు, కయీను సంబంధికులకు నచ్చదు.
బైబిల్ ఏముందో చెప్పనా? అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. అంటే మీకు పిక్చర్ అర్థమైందో లేదో ఒక మాట చెప్తాను. కయీను ఆదాము అంటే తండ్రి యొద్ద నుండి వెళ్ళాడని లేదు అక్కడ. కయీను తల్లి దగ్గర నుంచి వెళ్ళాడని లేదు అక్కడ. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళాను అనుంటే ఏదో గొడవలు జరిగేలా అనుకోవచ్చు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాను అంటే ఇల్లు నచ్చలేదేమో అనుకోవచ్చు. అక్కడ తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదు, కుటుంబం గురించి ఏ ప్రస్తావన లేదు అక్కడ. కానీ కయీను వెళ్ళిపోతున్నది ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుండి. మన ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంటుంది, కుటుంబ ప్రార్థన అంటాం. సహజంగా కుటుంబ ప్రార్థన కంటే ముందు వాతావరణం ఎలా ఉంటుందంటే అందరు టీవీల ముందు కూర్చొని ఉంటారు. జనరల్ చెప్తున్నారు. ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు అందరు అలా ఉంటారు ఈగల్లాగా. కానీ నాన్న కానీ అమ్మ కానీ వచ్చి అలా స్విచ్ ఆఫ్ చేసి కట్టేసి ఒక గంట సేపు మనం ప్రార్థన చేసుకుందాం అనేసరికి ఎక్కడి దొంగలు అక్కడ గప్చుప్ ఎగిరిపోయింటారు అక్కడికి. అక్కడ నుంచి ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఇద్దరే వచ్చి కూర్చొని ఉంటారు, ఇంకొక ఇద్దరు మాయమైపోయింటారు. ఒకడికి ఎప్పుడు లేని కడుగునొప్పు అప్పుడే వస్తుంది. మమ్మీ కడుగునొప్పి నిలబడుకుంటాడు ఇటు. ఇంకొకడు మాత్రము బయట ఉంటారు. ఎవరు? ఫ్రెండ్స్. ఏముండదు, ఊరిని ఉద్ధరించే పని తప్ప. ఈ ఫ్రెండ్స్ వచ్చి ఇంకోసం ఎదురు చూస్తుంటే వెళ్ళిపోతాడు బయటికి. ఒకడు చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు, ఒకడు చెప్పకుండా రోడ్డు మీదకి వెళ్ళాడు. ఎక్కడ వాడు రెండో వాడు అంటే రెండో వాడు ఎక్కడున్నాడు? గాయబ్. నలుగురు పిల్లల్లో ఇద్దరు మాత్రమే బైబిల్ పట్టుకొని కూర్చున్నారు, మరొక ఇద్దరు మాయమైపోయారు. ఫ్యామిలీ ఒకటే, రెండు జాతుల పక్షులు. ఇద్దరేమో హేబెలు జాతి, మరొకిద్దరేమో చెప్పండి కయీను జాతి. ఇప్పుడు దేవుని చల్లని చూపు ఎవరి మీద ఉంటుందనుకుంటున్నారు? హేబెలు తమ్ముళ్ళకే, కయీను వారసులకు కాదు. వాళ్ళు ఏదో వర్ధిల్లుతారేమో కొద్ది రోజులు వాళ్ళు వర్ధిల్లుతారేమో, కానీ వాళ్ళ చదువుల్లో కానీ దేంట్లో అయినా కానీ దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీదే ఉంటుంది. ఆశీర్వాదం అనుభవించినప్పుడు తెలుస్తుంది, ఇంత త్వరగా కనపడదు అది. ఈరోజు అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఉంటున్న నివాసం చిన్నదా పెద్దదా అద్దెదా సొంతముదా అనేది పక్కన పెట్టండి, మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలపై దేవుని చల్లని చూపు ఉండాలంటే అందరి మధ్య వాక్య సన్నిధి ఎప్పుడు ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఓబేదెదోము గృహములోనికి దేవుని ఆశీర్వాదం రావడానికి గల కారణం ఆ గృహములోనికి వాక్య ప్రవేశం జరిగింది. ఇక రెండు, ఆ మందసములో ఉన్నటువంటి రెండవది మన్నాగల పాత్ర. మన్నా ఎందుకు మన్నాగల పాత్ర పెట్టాడు మందసములో? ఒకప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను కనానుకు నడిపించేటప్పుడు మార్గమధ్యములో వారిని మన్నాన్న ఆహారముతో ఆయన పోషించాడని రాబో తరాల వారికి ఒక మెసేజ్ పంపడానికి. మన్నా ఎందుకు ఉందని ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో పిల్లలు రాబో తరాల వాళ్ళు వీళ్ళేం చెప్పాలి? ఒకప్పుడు ఈ ఫుడ్ పెట్టే దేవుడు మమ్మల్ని పోషించాడు అరణ్యంలో. అంటే మా కుటుంబాలకు ఒకప్పుడు అరణ్యములో పోషకుడు ఎవరు? మన భాషలో అన్నదాత ఎవరు? ఆ దేవుడు. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు కుటుంబంలో మనము మూడు పూట్ల నాలుగు ముద్దలు తిని బతుకుతున్నామంటే నేనేదో కష్టపడి ఉద్యోగం చేసి, నేనేదో వ్యాపారం చేసి, నేనేదో నాలుగు సంపాదించి నేను పోషించుకుంటున్నాను అని కాదు. బైబిల్ ఏముందో చూద్దామా. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. దయచేసి 17వ వచనం ఎవరైనా చదవగలరా? 17వ వచనం. అయినను ఆయనంటే ఎవరు? దేవుడు ఆకాశము నుండి నీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు. ఎవరు అనుగ్రహిస్తున్నారు ఆహారం? నేను కష్టపడి నాలుగు సంపాదించి ఆహారం సంపాదిస్తున్నానని ఫీల్ అవ్వకు. ఆయన ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత
తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. అందుకే మనము తినే ముద్ద వెనుకల కారకుడు ఆయన అని మనం గుర్తించాలి, అని మనం గుర్తించాలి. మూడు పూట్ల మన కడుపులు నిండుతున్నాయంటే ఆహారం అనుగ్రహిస్తున్న అన్నదాత అని ఆయనను గుర్తించాలి. అందుకే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగువాడు పాపము చేయువాడట కీర్తనల గ్రంథంలో ఉంటుంది. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం తినకూడదు మనం. చాలామందికి తొందర ఎక్కువ పెట్టగానే టకటకటకటకటకట. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే ఎవరైనా తీసుకునేటప్పుడు ఒక థ్యాంక్స్ ఇచ్చేటప్పుడు రెండో థ్యాంక్స్, రెండు థ్యాంక్స్లు చెప్తావు నువ్వు. కానీ ఇంత చక్కని ఆహారం అనుగ్రహిస్తున్న ఆ దేవుని నీ జీవితంలో నువ్వు గుర్తించవా? మరొక మాట చూద్దామా. 104వ కీర్తన 15వ వచనం. ఎవరైనా 15. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును. 14వ వచనం కూడా చదువుదామా. ఇది బాగుంది, ఇది సూపర్గా ఉంది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఆయన మొలిపించుచున్నాడు. నీకు చేతనైతే కరెన్సీ నోట్లు నువ్వు తయారు చేస్తావు కనుక వెళ్ళి నాటు, కరెన్సీ నోట్లు నాటి కూర మొక్కలను పుట్టించు. కరెన్సీ నోట్లు నాటితే కూర మొక్కలు రావు, ఆయన మొలిపించాలి. మీరేమి ఇష్టపడతారండి అంటే పప్పు అండి. ఏ పప్పు అండి అంటాడు మళ్ళీ సాగతీసి. ఏ పప్పు అంటే మామూలు పప్ప, ఆకుకూర పప్ప. ఆకుకూర పప్ప అండి. ఏ ఆకుకూర పప్పు ఇప్పుడు కొంచెం చెప్పండి. తోటకూర, పాలకూర, గోంగూర, ఇన్ని కూరలు ఉన్నాయి. నరుల ఉపయోగమునకు ఏమన్నాడు అక్కడ? కూర మొక్కలు. పశువులకేంటట? గడ్డి. మీరు ఏమనుకోవాలంటే ఒక మాట అడుగుతాను, పశువుల ప్లేస్లో నరులను, నరుల ప్లేస్లో పశువులు పెట్టి చదవండి సరదాగా. చదువుదాం ఒకసారి. నరులకు గడ్డిని, పశువుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడంటే సూపర్గా ఉండేది. ఆయన ఏంటో అర్థమయ్యేది అప్పుడు మనకు. సీన్ అట్లుంటే ఎలా ఉండేది చెప్పన. ఇంక ఎవడు కూడా ఈరోజు ఉదయం ఏం తిన్నారండి అని అడగడు. ఉదయమైనా గడ్డే, మధ్యాహ్నమైనా గడ్డే, రాత్రైనా గడ్డే, కాకపోతే ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, పచ్చిగడ్డ, ఎండుగడ్డ. అంతకుమించి ఏముంది? మన ఇంటికి వస్తున్నారనుకోండి ఎవరైనా, ఏం తింటారండి అని అడిగితే రెండే చెప్పాలి, ఒకటే ఆప్షన్, ఎండ పచ్చ. అడగకుండానే అన్నీ మొలిపిస్తున్నాడు కనుక ఆయనను గుర్తించట్లేదు మనం. అంతేనా? తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని ఆయన పలుకగా ఆ ప్రకారమైన ఎవడో వచ్చి పలికితే కాదు. నీ కుటుంబంలో నువ్వు తింటున్న ఆహారం ఇస్తున్న అన్నదాత ఆయన గుర్తిస్తున్నావు? మరి ఒక ముఖ్యమంత్రి ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. అప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళని మాకు నీళ్ళు ఇవ్వండి అని చాలా అడిగాడు. పంటలు సరిగా పండట్లేదు, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అంటే పక్క రాష్ట్రం వాళ్ళు నీళ్ళు ఇవ్వాల. ఇక ఏంట్రా మన పరిస్థితి అనుకునేటప్పుడు విస్తారంగా వర్షాలు పడ్డాయి, బాగా పడ్డాయి. అబ్బో ఆంధ్రప్రదేశ్ అంతా, అప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలకలలాడుతుంది నీళ్ళతో. సస్యశ్యామలంగా అప్పుడు మీడియా వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర మైక్ పెట్టి అడిగారు, మీ స్పందన ఏంటి ఇంత వర్షాలు పడ్డాయి అనేసరికి ఆయన అన్నాడు, మాకు ఆల్మట్టి నీళ్ళు రాకపోయినా ఆల్మైటీ నీళ్ళు ఇచ్చాడు అన్నాడు. ఏం చెప్పాడు చూడండి అన్నమాట, మాకు ఆల్మట్టి నీళ్ళు ఇవ్వకపోయినా ఆల్మైటీ నీళ్ళు ఇచ్చాడు. ఆల్మైటీ నీళ్ళు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కూడా చేతులు ఎత్తేసేవాడు. తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి అన్నాడు, ఏంటండి రైతులు పంటలు పండగ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నాను మీరంటే ఆయన అన్నాడు, దేవుడే నీళ్ళు లేకపోతే నేనేం చేయాలన్నాడు ఆయన. సీరియస్ సింపుల్గా కొట్టేశాడు.
వర్షాలు ఇవ్వాలంటే ప్రభు ఇవ్వాలే కానీ ప్రభుత్వాలు ఇవ్వలేవు. దిక్కులేనప్పుడే గుర్తొస్తాడు ఆయన, అన్నీ ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఒక కుటుంబం ఎప్పుడు చల్లగుంటుందంటే, మా కుటుంబాలను పోషిస్తున్నది చెప్పండి దేవుడు అని గుర్తించాలి. మన్నా, మన్నా చేత పోషించాడు. నీ కుటుంబంలో వాక్య వాతావరణంతో పాటు దేవుడు నీ పట్ల చేస్తున్న మేలుల విషయమై దేవుని నువ్వు గుర్తించాలి. ఇక మూడు చెప్పాలంటే చాలా ఉంది, అర్థమైనంత మేరకు మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇక మూడు, చిగురించిన అహరోను కర్ర. ఏంటి అహరోను కర్రకున్న ప్రత్యేకత? అహరోను కర్రకున్న ప్రత్యేకత ఏంటంటే, అరణ్యములో మోషే అహరోనుల మీద ఒక సమాజం తిరగబడింది. వారి అధికారాన్ని ఒప్పుకోవట్లేదు ఈ సమాజం. మీరెవరు మమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని నాయకులుగా నియమించింది ఎవరు, ఈ అథారిటీ మీ దగ్గర మీకు ఇచ్చింది ఎవరు అని మోషే అహరోనులపై తిరగబడుతున్నారు. వాళ్ళిద్దరిని ఎన్నుకుంది దేవుడని గుర్తించక. అప్పుడు అహరోనును దేవుడు ఎన్నుకున్నాడని నిరూపించడానికి అందరినీ కర్రలు పెట్టమంటే, ఎండిన కర్రలలో ఒకరి కర్ర మాత్రమే చిగురించింది. ఎవరి కర్రది? అహరోను కర్ర. అప్పుడు అందరికి అర్థమైపోయింది, అహరోను అన్న ఆయన దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, ప్రధాన యాజకుడు. అంటే ఒక కుటుంబంలోనికి దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక అధికారి ప్రవేశం జరుగుతోంది. అక్కడ దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక అధికారం, దేవుని చేత నియమింపబడిన ఒక అథారిటీ ఆ కుటుంబంలోనికి ప్రవేశిస్తోంది. పాత నిబంధనలో ఒక ప్రధాన యాజకుని ప్రవేశం ఎక్కడ జరుగుతోంది? ఒబేదెదోము ఇంటిలోనికి జరిగింది. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నారు చెప్పనా? ఇదిగో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే పాత నిబంధన ప్రకారంగా ప్రధాన యాజకుడు అహరోనైతే, క్రొత్త నిబంధన ప్రకారంగా సర్వాధికారిగా పేరుగాంచి ప్రధాన యాజకుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి అధికారం ఎందులోనికి ప్రవేశించాలి? కుటుంబములోనికి ప్రవేశించాలి. అంటే ఈ కుటుంబం ఎవరి అధికారాన్ని యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? క్రీస్తు అధికారాన్ని వాళ్ళు అంగీకరించాలి, క్రీస్తు పరిపాలనను వారు అంగీకరించాలి. క్రీస్తు తండ్రి అయిన దేవుని చేత నియమింపబడినవాడు, క్రీస్తు తండ్రి అయిన దేవుని చేత మనందరిపై పాలకుడిగా నియమింపబడినవాడు. ఆయన అధికారము క్రిందికి కుటుంబం వచ్చేయాలి. ఆ కుటుంబంపై దేవుని చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది? ఒక కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే, ఆశీర్వాదం అంటే అబ్బో ఈ బిల్డింగ్ పై ఇంకొక బిల్డింగ్ లేస్తుందని కాదు, ఆయన ఆశీర్వాదమే వేరు. నిత్య జీవం అనుగ్రహింతును అనునదియే దేవుడు మనకు చేసిన వాగ్దానం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి చేరుకోవాలనంటే ఆ కుటుంబంలో మూడు వస్తువుల ప్రవేశం జరగాలి. ఒకటి వాక్యం, రెండు దేవుడు మా పోషకుడు అని గుర్తించాలి, మూడు దేవుని అధికారం ఆ కుటుంబం ఏం చేయాలి? అంగీకరించాలి. ఏ కుటుంబం? ఎవరి కుటుంబం? ఎవరి కుటుంబం? ఈరోజు నూతనంగా ఇంటిని కట్టుకున్న జేమ్స్ గారి కుటుంబం అని మాత్రమే అనుకుంటే మోసపోయినట్టు మీరు. అందుకే ఆగాను, మీరేమని అంటారేమో అని. ఏమనలా, ముందుగానే చెప్పాను, ఇది జేమ్స్ ఫ్యామిలీకి మాత్రమే కాదు మనందరి కోసం అని చెబుతున్నాను. మనందరి కుటుంబాలలో ఇదే జరగాలి. కానీ దీనికి బాధ్యతలు ఎవరు తీసుకోవాలో చెప్పనా? తండ్రి, తల్లి. తల్లి తండ్రి అనలా, తండ్రి తల్లి అన్నాను. అంటే ఫస్ట్ నాన్న ముందడుగేయాలి. నాన్న ఎందుకన్నానంటే, ఒక కుటుంబ యజమానుడు ఒకప్పుడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ కట్టాడట. కోన్ హే? నోవహు హే? నాన్న హే?
పితాజీ హై. హెబ్రీ పత్రిక 11:7లో ఏముంటుందో చెప్పనా, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు. రక్షణ అనే ఓడను కట్టింది ఎవరు అక్కడ? పురుషుడు, తండ్రి. నీ కుటుంబ రక్షణ బాధ్యతలు దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పనా? నాన్నకు, పురుషుడు.